करुणामालयम् करुणालयम् नमामि भगवत्पादशंकरं लोकशंकरं भाववृत्या हि भावत्वम् शून्यवृत्या हि शून्यता ब्रह्मवृत्या हि पूर्णत्वम् तया पूर्णत्वम् अभ्यसेत्। ఈ విషయాన్ని నేను ఒక విషయాన్ని నేను ఇది చాలా సూక్ష్మమైనది, సూక్ష్మమే కాదు చాలా ప్రముఖమైనది, వెరీ క్రిటికల్ అనే అభిప్రాయంతో చెప్తూ ఉంటాను. చూడండి, దేహము గలదు, దేహమునందు ఆత్మబుద్ధి కలదు. దట్ ఈస్ ది బేసిక్ మిస్టేక్, ద ఒరిజినల్ సిన్. బట్ దేహము కంటే సూక్ష్మమైనది మనస్సు. మనస్సునందు ఆత్మబుద్ధి, అది సర్వజన సాధారణం. ఓకే, దీన్ని శంకరులు గీతాభాష్యంలో వర్ణించారు, బాగా వర్ణించారు. ఇంకెక్కడా ఈ విచారం అంత బాగా రాలేదు. ఆ శ్లోకం ఏమిటంటే, సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాప్నోతి నిబోధమే అనే శ్లోకం, 55 56 18వ అధ్యాయంలో. అక్కడ మనస్సుకి సాక్షిభావానికి, అది ఆత్మకు ఉండే వివేకాన్ని బాగా ప్రతిపాదించారు. అక్కడ కొంచెం డిఫికల్టీ వస్తుంది, మనస్సుకి, నేను మనస్సు. దానికి శంకరులు అక్కడ చెప్పారు, మనస్సు నేదిష్టము అని చెప్పినట్టు గుర్తు నాకు. నేదిష్టము అంటే ఇష్టం ప్రత్యయం, అంటే బాగా దగ్గర, ఆత్మ చైతన్యానికి బాగా దగ్గర. అంచేతనే మనస్సులో ఆత్మ చైతన్యము బాగా సఫ్యూజ్ అని అంటూ ఉంటారు ఇంగ్లీష్లో. సఫ్యూజ్ అంటే బాగా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది, పూర్తిగా 100% వ్యాపించి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు సముద్రంలో మీకు నీళ్లు దూరం నుంచి చూసినప్పుడు బ్లూగా కనపడతాయి. దట్ బ్లూనెస్ ఇట్ సీమ్స్ టు పెర్వేడ్ ఎవ్రీ పార్టికల్ ఆఫ్ వాటర్, ఎవ్రీ యాటమ్ అండ్ మాలిక్యూల్ ఆఫ్ వాటర్ అలా కనపడుతుంది. అంతే తప్ప ఇక్కడ కొంత బ్లూ, అక్కడ కొంత బ్లూ అలా ఉండదు, బాగా నికటముగా ఉంటుంది. ఈ ఆత్మచైతన్యానికి మనస్సుకి పరిస్థితి అది. దీన్ని శంకర్లు ఈ ప్రస్తావన చేసి, ఇందువలననే బౌద్ధులు ఆ మనస్సే ఆత్మని భ్రమపడ్డారు అని కూడా అన్నారు ఆయన. అంటే పాపం ఒక రకంగా బౌద్ధుల యొక్క భ్రమకు ఒక హేతువును చూపించారు. వాడు భ్రమపడ్డాడంటే ఏదో హేతు ఉండాలి కదా. తాడును చూసి నీ ఏనుగని ఎవడు భ్రమపడ్డు, తాడును చూసి పామనే భ్రమపడతారు, ఏనుగని భ్రమపడతారా? ఒక హేతు ఉంటుంది భ్రమకు కూడా. దేర్ ఇస్ ఎ లాజిక్ ఈవెన్ ఇన్ డెల్యూషన్. మనస్సుని వీళ్ళు ఆత్మాని ఎందుకు భ్రమపడ్డారు అంటే, వాళ్ళ భ్రమని మనం వీ కెన్ అండర్స్టాండ్ అన్నట్టుగా మాట్లాడతారు ఆయన. వీ కెన్ అండర్స్టాండ్ బికాస్ మైండ్ ఈజ్ సో క్లోజ్ టు ది ఆత్మ. అంచేతనే ఇదే విషయాన్ని ఇంకో రెండు విధాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. మన ఏవ మనుష్యాణం అనే ప్రముఖమైన వచనము విష్ణు పురాణ అంతర్గతము, మనిషిని సంసారంలో పడేసేదైనా మనస్సే, సంసారం నుంచి మోక్షం వైపు తీసుకువెళ్ళేదైనా మనస్సే. మీరు ఎరుగుదరు కదా శ్లోకం, మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్ష ఇత్యాది. అదొకటి మీరు గమనించదగ్గది. రెండవది గమనించదగ్గది ఏమిటంటే, అనింగన మనాభాసం బ్రహ్మ సంపద్యతే తద ఆత్మసత్యానుబోధేన భవతి నిశ్చలం. ఆత్మయే సత్యము అనే బోధ, దట్ అండర్స్టాండింగ్ వీడికి ఎప్పుడైతే ఉంటుందో మనస్సు నిశ్చలమైపోతుంది. ఎందుకంటే మనస్సు దేని మీదకి ప్రసరించినా దాని ఎందు సత్యత్వం భాషించదు. ఏదో ప్రసంగంలో ఆయన మీ విషయంలో ఆయన ఇలాగా అవమానకరంగా మాట్లాడాడు అని అన్నప్పుడు, అవునండి నేను గమనించాను, బట్ ఇట్స్ ఆల్ రైట్, మీరు గుర్తు చేశారు నాకు, ఇప్పుడు నాకు గుర్తొచ్చింది, అదర్వైజ్ ఇట్ ఈజ్ నాట్ దేర్ ఇన్ మై మైండ్. కారణం ఏంటంటే, ఈ అవమానం అనేది ఏమీ లేదండి, నథింగ్ లైక్ ఇన్సల్ట్. అన్లెస్ యూ అలౌ ది అదర్ పర్సన్ టు ఇన్సల్ట్, యూ కెనాట్ బి ఇన్సల్టెడ్. ఇన్సల్ట్ ఏముంది? దీనికో దృశ్యం, దీనికో కథ చెప్తారు. ఒకడు బోట్ నడుపుతున్నాడు, బోట్నే నడుస్తూ ఉంటుంది. బోట్ నడుస్తూ ఉంటే ఆ స్టీరింగ్ని ఫిక్స్ చేసినప్పుడు అలా పోతూ ఉంటుంది అది స్ట్రీమ్లో.
ఊరికే అలాగ దాన్ని అస్తమా దాన్ని అలాగ చూసే అక్కర్లేదు. వాడేదో కాఫీ ఒకటి ఏదో తెచ్చుకుందుకు లోపలికి వెళ్ళాడు. ఆ గిన్నె ఏదో తెచ్చుకుని వస్తున్నాడు, బోట్ నడుస్తోంది. సడన్లీ దెర్ వాజ్ ఎ డాష్ విత్ అనదర్ బోట్. వాడి చేతిలో పెట్టుకున్న కాఫీ ఏదో కింద పడిపోతుంది, వీడు కూడా కింద పడిపోతాడు. వాడికి పెద్ద కోపం వస్తుంది. ఏడు బోట్ని డాష్ చేయడం ఏంటి, ఏం పిచ్చే ఉందన్న. ఒక్క ఉదుటున గెంతు వేసి పైకి వచ్చి ఆ డాష్ చేసిన వాడిని టుక్ హిమ్ టు టాస్క్ అన్నట్టుగా వస్తాడు. దెన్ హీ ఫైండ్స్ దట్ ది అదర్ బోట్ విచ్ హ్యాస్ డాష్డ్ ఈజ్ ఎంప్టీ. అలాగా ఇప్పుడు ఇంకా కోపం ఏమవుతుంది, అసలు కోపం ఉండదు, నవ్వు వస్తుంది, కోపం ఏముండదు. అలాగా అవమానం, ఏమిటి అవమానం, ఇది మిథ్య, దెర్ ఈజ్ నో ట్రూత్ ఇన్ ఇట్. దెర్ ఈజ్ ఎ బాడీ మైండ్ అండ్ వన్ బాడీ మైండ్ మూవ్స్ మేకింగ్ అదర్ బాడీ మైండ్స్ మూవ్, దట్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ ఇట్ ఈస్. దీంట్లో అవమానమే ఉంది. సో నేను ఆ మాట అతను అవమానం చెప్పే, ఇట్ ఈజ్ నాట్ దేర్ ఇన్ మై మైండ్, ఐ డోంట్ ఫీల్ అవమాన్, ఐ డోంట్ రిమెంబర్ ఈవెన్, బికాజ్ ఐ నెవర్ ఫెల్ట్ ఇన్సల్టెడ్. యూ షుడ్ ఫీల్ ఐఎమ్ ఇన్సల్టెడ్, ఆ ఫీలింగ్ నాకేమీ లేదు. అంటే నీకు సిగ్గు లేదా అంటే సిగ్గు లేదు, మరి ఏం చేద్దాం, అది మరి శాస్త్రం కూడా అలాగే చెప్పింది, సిగ్గు లేదనే చెప్పింది శాస్త్రం కూడా. నేను ఒకసారి హోటల్కి వెళ్ళాను, వాడు మంచిగా సర్వ్ చేస్తాడని ఏదో వాడికి టిప్ ఇద్దామని నేను రెడీగా ఉన్నాను. వాడు నాకు సర్వ్ చేయడం మానేసి మిగతా వాళ్ళందరికీ సర్వ్ చేశాడు. ఎందుకంటే నా వేషం చూసి, నా వేషము నా గడ్డము నా తలకాయ చూసి వాడికి వీడికి ఏం సర్వ్ చేసినా ఉపయోగం లేదు అని వాడు అనుకున్నాడు. ఇన్ని ప్రాసెస్ నేను మేనేజర్కి చెప్పాను, వీడు నాకు ఇవ్వడు నువ్వు చెప్పమని. ఆ మేనేజర్ ఎవరితో చెప్పాడు, వాడు తీసుకొచ్చి నా ఐటెం నాకు ఇచ్చాడు, నేను ప్యాక్ చేసుకుని చక్క వచ్చాను. వాడికి టిప్ ఇవ్వకుండా చక్క వచ్చాను, ఇంతకీ హీ ది లూజర్. సో దీంట్లో పెద్ద ఈగో పెద్ద హత్య అయిపోవాల్సింది ఏమీ లేదు. ఈ విధంగా మీరు మనస్సుని ఆత్మసత్యానుబోధన అంటే ఏమిటో చెప్తున్నా. ఆత్మయే సత్యం అండి. ఈ దేహేంద్రియాదుల యొక్క ప్రవృత్తిని మీరు సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు, ఎందుకంటే అవి మిథ్యాభూతములు అని ఎప్పుడైతే మీకు తెలుస్తుందో ఆత్మసత్యానుబోధన మనస్సు నిశ్చలమవుతుంది. అప్పుడు అనింగనం అనాభాసం బ్రహ్మ సంపద్యతే తదా. నేను రెండు శ్లోకాలను కొంచెం మిక్స్ చేశాను, ఇక్కడో ముక్క అక్కడో ముక్క. మొత్తానికి దట్ ఇస్ ది స్పిరిట్ ఆఫ్ మాండుక్య. అంటే మనస్సు కనుక అది విక్షేపము కాకుండా మిగిలి ఉంటే అది బ్రహ్మయే. మనస్సుకి బ్రహ్మకి తేడా ఏం లేదు, మనస్సే బ్రహ్మ, బ్రహ్మయే మనస్సు. కదిలే మనస్సే సంసారం, కదలని మనస్సే బ్రహ్మ. అంత నికటముగా ఉంటుంది. దేర్ఫోర్ నాకు బ్రహ్మ దూరంగా ఉన్నది అనే ఆలోచనయే తప్పు. మీ మనస్సు అటువంటి ఆలోచనను ఒకదాన్ని పెట్టి దూరం చేసిందంటే బ్రహ్మ దూరంగా ఏం లేదు. ఎందుకంటే మనస్సు ఎక్కడ ఉన్నదో అక్కడే బ్రహ్మ ఉన్నది. మనస్సు ఏదియో అదియే బ్రహ్మ. చెలిస్తే మనస్సు, చెలించకపోతే బ్రహ్మ. కూటస్థము అనే మాట. కాబట్టి వెరీ క్లోజ్ టు బ్రహ్మన్. యు కెనాట్ సే దట్ విత్ బాడీ. బాడీ తోటి మీరు ఆ మాట చెప్పలేరు, ఓన్లీ విత్ మైండ్ యూ కంటారు. ఎందుకంటే బ్రహ్మ చేతన చేతనం. మనస్సు సత్వగుణ ప్రధానము, చేతన ప్రధానము. దేహము జడము. జడమునందు బ్రహ్మ యొక్క ప్రతిఫలనమును పట్టుకున్నట కష్టం. మనస్సు సూక్ష్మమైనది కనుక చేతన, అది కూడా జడమే, మనస్సు జడమే, కానీ చేతన ప్రతిఫలనము చాలా సరళంగా బాగుంటుంది. అందుగురించి మనస్సుని బ్రహ్మని ఇటు అటు సెపరేట్ చేసి చూపించటంలో కఠినత్వ కాఠిన్యము గలదు. ఏది కాఠిన్యమో అది మనకు అడ్వాంటేజ్ కూడా అవుతుంది. ది మూమెంట్ యు సీ ది క్రిటికల్ స్మాల్ డిఫరెన్స్ బిట్వీన్ ద మైండ్ అండ్ సాక్షి, మైండ్ బికమ్స్ క్వయట్ అండ్ యు ఆర్ ది బ్రహ్మన్. అలాగే ఎత్రోపరమతే చిత్తం. ది అదర్ డే ఐ వాంటెడ్ టు కోట్ గీత బట్ ఐ ఫర్గాట్ నౌ ఐ రిమెంబర్. ఎత్రోపరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా. తర్వాత ఏదో చిత్తం ఎత్ర ఎస్మిన్ కాలే ఉపరమతే యోగ సేవయా నిరుద్ధం సత్ ఉపరమతే. ఆ నిరోధ వచనాన్ని గురించి మీరు చింత చేయకండి. బ్రహ్మ సమశ్నుతే అంటూ ఏదో ఉంది. తస్మిన్నేవ కాలే వాడు బ్రహ్మను పొందేస్తాడు
అని గీతలో ఉంటుంది. అక్కడ విచారం ఉన్నది. అయితే మరి హఠయోగులందరూ పొందేయాలి కదా బ్రహ్మను అంటే నో, ఆత్మసత్యానుబోధేన ఆ కారిక. గీతలో చెప్పింది ఏమిటంటే శ్రవణ సంస్కృతమైన మనస్సు అయి ఉండాలి. అది శ్రవణ సంస్కారము ఉండాలి. శ్రవణ సంస్కారం దేంట్లో ఉంటుంది? మనస్సులో ఉండదు, మనస్సు యొక్క లోతులలో ఉంటుంది. అంటే మీరు బ్రహ్మలోకి వెళ్ళిపోతున్నారు. అయితే బ్రహ్మయందు సంస్కారమును ఆధానము చేయటం సంభవం కాదు కనుక సంస్కారము మనస్సు లోతులలో ఉంటుందని చెప్పాల్సి ఉంటుంది. బ్రహ్మ నుంచి కొంచెం సెపరేషన్ చూపించాల్సి ఉంటుంది. వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే, ద డిస్టింక్షన్ బిట్వీన్ బ్రహ్మ అండ్ మనస్ ఈజ్ వెరీ లిటిల్ అండ్ వెరీ క్రిటికల్. ఇట్ ఈజ్ ఎ డిసడ్వాంటేజ్ ఇన్ ది సెన్స్ మనస్సుతో వివేకము కఠినము. ఇట్ ఈజ్ అన్ అడ్వాంటేజ్ ఇన్ ది సెన్స్ ద మైండ్ వెన్ ఇట్ బికమ్స్ క్వైట్ యు ఆర్ ఆల్రెడీ ఇన్ ది ఎంబ్రేస్ ఆఫ్ బ్రహ్మ. ఈ సెన్స్ని ఈ శ్లోకం ప్రతిఫలిస్తోంది. ఇక్కడంతా భావము, భావాన్ని బట్టి మీకు అవుట్కమ్ ఉంటుంది. ఇప్పుడు వృత్తి, వృత్తి భావం అంటే వృత్తి, వృత్తి వృత్తిని బట్టి అవుట్కమ్ ఉంటుంది. వృత్తి అంటే మనస్సు, భావము కాదు. భావము అంటే ప్రాపంచిక పదార్థము అని అర్థం. ఇప్పుడు మనస్సు ప్రాపంచిక పదార్థములనే స్మరిస్తూ కూర్చున్నది అనుకోండి, జడమైపోతుంది మనస్సు. భావవృత్యాహి భావత్వం, వీడు జడుడైపోతాడు. ఇప్పుడు కుక్క పిల్లని పెంచితే నష్టమేమిటి, అది కూడా ప్రాణియే కదా అని జస్టిఫై చేయకూడదు. కుక్కపిల్ల ప్రాణి అయితే ఆ ప్రాణి ఎవరు సృష్టించారు? ఆ ప్రాణిని పరమేశ్వరుడు సృష్టించాడు. దాని మంచి చెడులు పరమేశ్వరుడు చూస్తాడు, వీడికెందుకు? వీడు చూసుకోవాల్సింది ఏంటంటే కుక్కపిల్లని పెంచడం వల్ల నా బ్రతుకు ఏమవుతుందో చూసుకోవాలి. కుక్కపిల్లని పెంచినట్లయితే వీడి మనస్సు కుక్క మనస్సు అవుతుంది. భావవృత్యాహి భావత్వం, కుక్క వృత్యా మనస్సు ఏమవుతుందండి? కుక్క అవుతుందండి. కుక్క వృత్తితోటి మనస్సు కుక్కే అవుతుంది, ఇంకేమవుతుంది? నేను ఒకసారి షాపుకు వెళ్ళాను, ఏదో పని ఉండేది. అక్కడ సేల్స్మెన్ కనబడ్డాడు, పెద్ద షాపు, ఎక్కడ న్యూయార్క్లోనో అక్కడ. ఆ సేల్స్మెన్ నన్ను అడిగాను నాకు ఈ ఐటెం కావాలి అని. అంటే వాడు చెప్పాడు మీరు వెళ్ళి ఆ మనిషిని అడగండి అని చెప్పాడు. అంటే నా పక్కన మిత్రుడు ఉన్నాడు, వాట్ అబౌట్ యూ అని అడిగాడు. నేను అంత మాట అన్నా, నాకు భయం కూడా, ఐఎమ్ ఏ వెరీ టిమిడ్ పర్సన్. అప్పుడు నువ్వే చెప్పొచ్చు కదా అని అడిగాడు. అప్పుడు వాడు చెప్పాడు ఐ స్పెషలైజ్ ఇన్ దీస్ ఐటమ్స్ వేర్ యాజ్ హీ స్పెషలైజెస్ ఇన్ దట్ ఐటమ్. అంటే వీడికి ముఖానికి రాసుకునే పౌడర్లు సెంట్లు ఇవే తెలుసు వీడికి, మసాజ్ ఐటమ్స్ లేకపోతే తినే ఐటమ్స్ వీడికి, అది మళ్ళీ ఇంకొకటి. అంటే వీడి బతుకంతా ఇవే చూస్తూ ఉంటాడు. అవే ఉంటుంది వాడి మనస్సులో. భావవృత్యాహి భావత్, ఎప్పుడు అదే ఉంటుందా? ఇంకా వేరే ఉండదు. కోతిని పెంచారనుకోండి, మీకు ఎప్పుడు కోతి దృష్టే ఉంటుంది. మీరు ఓ కోతి అయి కూర్చుంటారు. అంచేతనే సోఫా కొనేప్పుడు మామూలు సోఫా కొనుక్కోవాలి. ఖరీదైన సోఫా కొనుక్కున్నారనుకోండి, మీ మనస్సులో ఆ సోఫాయే ఉంటుంది. ఇప్పుడు అమ్మగారు 200,000 నగ కొన్నారనుకోండి సపోజ్, ఆమె మనస్సులో మొగుడు ఉంటాడా, పిల్లలు ఉంటారా? నగ ఉంటుందా? నగే ఉంటుంది. ఊరికే మూడు పిల్లలు వాళ్ళ తంటాలు వాళ్ళు పడుతూ ఉంటారు, ఆవిడ దగ్గర గురించి సంకల్పించుకుంటూ కూర్చుంటుంది. అక్షయ తృతీయ వచ్చిందంటే లక్ష్మీ పూజ చేసే అమ్మగారికి బంగారం మీద దృష్టి ఉంటుందా, మొగుడు మీద ఉంటుందా? బంగారం మీద ఉంటుంది. మొగుడు ఎక్కడికి పోతాడు? వాడు పక్కనే పడున్నాడుగా. ఈజ్ ఆల్రెడీ సెక్యూర్డ్. అమెరికన్ పరిభాషలో చెప్పాలంటే మొగుడు సెక్యూర్డ్, బంగారం ఇంకా సెక్యూర్ అవ్వలేదు. అందుకోసం లక్ష్మీ పూజ. భావవృత్యాహి భావత్వం, ఆ భావం అయిపోతాడు. నేను మాట అంటూ ఉండేవాడిని, ఎవడో మహాత్ముడు అంటే వినే అన్నాను నేను. ఏంటంటే వెన్ యూ ఆర్ అటాచ్డ్ టు ది సోఫా యూ బికమ్ ద సోఫా, వెన్ యూఆర్ అటాచ్డ్ టు ఎ డాగ్ యూ బికమ్ వన్. డాగ్ అంటే జనాలు తప్పు పట్టుకుంటారు, సోఫా అంటే పర్వాలేదు నవ్వేసి ఊరుకుంటారు. కాబట్టి డోంట్ డూ దాట్. ప్రాపంచిక విషయముల యొక్క సందర్భం వచ్చినప్పుడు యూ థింక్ అబౌట్ ఇట్, యూ స్పీక్ అబౌట్ ఇట్, యూ యాక్ట్ అపాన్ ఇట్ అండ్ బీ డన్ విత్ ఇట్. అంతే, ఇంకా అది మళ్ళీ మనస్సులో ఉండకూడదు.
మన చేతిలో ఉండదు అది. ఇట్ డిపెండ్స్ అపాన్ యూ ఎంటైర్లీ. ఇఫ్ యు ఆర్ అటాచ్డ్ అదే మనస్సులో మెదులుతూ ఉంటుంది. ఇఫ్ యు ఆర్ నాట్ అటాచ్డ్ అది ఉండనే ఉండదు మనస్సులో. యూ ఫర్గెట్ అబౌట్ ఇట్. వెరాజ్ వెన్ యు ఆర్ అటాచ్డ్ దాన్నే స్మరించుకుంటూ కూర్చుంటారు. చాలామంది అడుగుతారు, నువ్వు నన్ను మర్చిపోయావని అంటారు. అవును, మర్చిపోయాడంటే ఇంకా వాడి గురించి ఆలోచించడం మానేసేటని. దట్ ఈజ్ ఏ గుడ్ థింగ్ యాజ్ వెల్ యాజ్ ఎ బ్యాడ్ థింగ్. బ్యాడ్ థింగ్ ఏమిటి? ది కనెక్షన్ కొంచెం వీక్ అవుతుంది. గుడ్ థింగ్ ఏమిటి? మనస్సు శాంతంగా ఉంటుంది. యూ ఫర్గెట్ అబౌట్ యూ కీప్ ఆల్ ది పీపుల్ ఇన్ ది మైండ్ దెన్ యువర్ మైండ్ బికమ్ వెరీ విక్షిప్త. కాబట్టి నాన్న చూసుకో, భావవృత్యాహి భావత్వం. ఆ భావాన్ని సంకల్పించుకుంటూ కూర్చుంటే, వృత్తిలో ఫిక్స్ చేసి కూర్చుంటే భావత్వమే అవుతుంది. సెకండ్ వరల్డ్ వార్లో ఒక జర్మన్ ఆఫీసర్, ఆర్మీ ఆఫీసర్, వాడు స్టేట్మెంట్ పెట్టాడు. ఆ స్టేట్మెంట్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. దాన్ని బట్టి వాడి మైండ్ యొక్క లక్షణాన్ని మనం ఆనాడు ఎంతసేపటికి ఆ మైండ్ ఎలా, జర్మన్ మైండ్ ఎలా పనిచేసింది అన్నదానికి దృష్టాంతంగా ఉన్నది ఆ స్టేట్మెంట్. ఏదో తెలిసిన, దేర్ ఈజ్ నో ప్రాబ్లమ్ ఇన్ దిస్ వరల్డ్ దట్ కెనాట్ బి సాల్వ్డ్ బై ప్రాపర్లీ ప్లేస్డ్ ఎక్స్ప్లోజివ్స్. ఎలా ఉంది ఆ స్టేట్మెంట్? అంటే భార్య చెప్పిన మాట వినలేదు అనుకోండి, వీ కెన్ సాల్వ్ ఇట్. యూ హ్యావ్ టు పుట్ రైట్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ ఇన్ ది రైట్ ప్లేస్. కాలం ఏదో పోయిట్లా ఎక్స్ప్లోజివ్ పెట్టాలి, లేదా ప్రాల పోయిట్లా పెట్టాలనుకుంటే అది పెట్టచ్చు. సపోజ్ డివోర్స్ ప్రాబ్లం ఉందనుకోండి, పుట్ ఎక్స్ప్లోజివ్స్. వాడు అలా చెప్పాడు, ఎందుకంటే వాడు ఎక్స్ప్లోజివ్స్ తోటి డీల్ చేసి 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 ఆ హింస, దట్ కైండ్ ఆఫ్ హింస, ఎక్స్ప్లోజివ్ అంత టెక్నాలజీ. సెకండ్ వరల్డ్ వార్ అంటే టెక్నాలజీ వార్ ఇట్ ఈస్. ఫస్ట్ వరల్డ్ వార్కి ట్రెంచ్ వార్ అని పేరు, సెకండ్ వరల్డ్ వార్ ఈజ్ టెక్నాలజీ వార్. మెషిన్ గన్ అవి కూడా బాగా ఆపరేషన్లోకి వచ్చాయి. కాబట్టి ఆ ఎక్స్ప్లోజివ్స్, లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ ఆర్ యూస్డ్ ఇన్ సెకండ్ వరల్డ్ వార్. యు కెనాట్ ఇమాజిన్ హౌ మచ్ టన్నేజ్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ ఆర్ యూస్డ్. ఆ భావన నుంచి ఈ వచనం పుట్టుకొచ్చింది అలాగా. అదే మన జ్యోతిష్కుడిని అడిగారు అనుకోండి, మీరు అన్ని ప్రాబ్లమ్స్ని గ్రహాలకి తగిన జపం చేసి సాల్వ్ చేసేయచ్చు అని చెప్తాడు. అదే జమాలజిస్ట్ని అడిగారు అనుకోండి, మీరు అన్ని ప్రాబ్లమ్స్ని ఉంగరానికి సరైనటువంటి రాయి పెట్టి సాల్వ్ చేయొచ్చు అని చెప్తాడు. అంటే వాడి మైండ్ అలా అయిపోతుంది, జడమైపోతుంది మైండ్, ఇంకా అది ఆలోచించలేదు. ఏమిట్రా వీడు సామాన్య మానవుడు కదా, ఇతర అంశములలో మంచి తెలివితేటలు గలవాడు, ఇంత మూర్ఖంగా వీడు ఎందుకున్నాడు అంటే భావవృత్యాహి భావత్వం. వాడు ఆ వృత్తిలో ఆ భావాన్ని పెట్టుకుని పెట్టుకుని భావమే అయిపోతాడు. కాబట్టి నేను మొన్న చెప్పాను, అకించనాయతనం అని, నా క్వచిత్ మనః ప్రతిష్టాపయతవ్యం అనేదో, క్వచిత్ ప్రతిష్ఠితం నా ఉత్పాదనీయం అంటే ఏదో ఉంది. ఆ క్వచిదపి మనఃప్రతిష్ఠితం నోత్పాదనీయం. మనస్సులో అటువంటి పరిస్థితి నువ్వు కల్పించవద్దు. ఏమిటది? అది ఒకచోట బాగా గట్టిగా నిలబడి ఉంది అనే పరిస్థితిని నువ్వు కల్పించవద్దు. అంటే ఎవడో వచ్చాడను, ఎవడో వెళ్ళి వస్తానంటాడు అనుకోండి, శుభం వెళ్ళిరా అనాలి తప్ప, ఏవో వెళ్ళిపోతున్నావు నువ్వు లేకపోతే నేనేమైపోతాను అంటూ ఏడుస్తూ కూర్చోవడం, ఇలాంటి వల్ల ఏమీ ఉపయోగం. చలో భావవృత్యాహి భావత్వం. ఇక్కడ కింద టీకాకారుడు బాగా రాశాడు, వృత్తిరేవ బంధమోక్ష కారణం. భావవృత్యా ఘటాద్యాకార వృత్యా భావత్వం తన్మయత్వం భవతి. ఇంకా శూన్యవృత్తి అని ఒకటి ఉన్నది. అంటే ఇక్కడ రెండు రకాలుగా చెప్పారు, పదార్థమునకు ఆపోజిట్ శూన్యం, ఏమీ లేదు అనే వృత్తి, కుండ గలదు కుండ లేదు, అభావ వృత్తి. అభావ వృత్తి అంటే జడమ జడత్వం అని చెప్తున్నాడు ఆయన, శూన్యత జడత అని చెప్తున్నాడు. అలా చెప్పచ్చు, దాన్ని అర్థం చేసుకునే పద్ధతి కూడా ఒకటి ఉన్నది. అదేమంటే బౌద్ధులు చెప్పిన శూన్యవాదాన్ని నువ్వు పెట్టుకోకు, శూన్యమే సత్యము అని అలాగ అదే పెట్టుకున్నట్లయితే నువ్వు శాస్త్ర విరుద్ధమైన మార్గంలో నడిచిన వాడు అవుతావు, నీకు శూన్యుడు అయిపోతావు. శూన్య కాబట్టి ఆత్మోచ్ఛేద అన్నారు శంకరులు. ఊరికే శూన్యం శూన్యం అని వాడు
ఏమి వాడు ఏమి లక్ష్యం ఏం పెట్టుకున్నాడు? ఆత్మోచ్ఛేద, తనను తాను లేకుండా ఎగరగొట్టేసుకోవటం. ఆఖరికి ఇంచుమించి అలాగే తయారవుతుంది. అంటే ఆత్మచైతన్యం కప్పివేయబడి శూన్యమే కవర్ చేసేసి పెడుతుంది. అలా వద్దు. అంచేతనే ఉపనిషత్తులు ఏమని చెప్పాయంటే అస్థిత్యేవ ఉపలబ్ధవ్య. ఏకారంతో అస్థి ఏవ నిశ్చయముగా గలదు అస్థి అనే నువ్వు ఆ ఉపలబ్ధి, ఉపలబ్ధి అస్థి అనే పెట్టుకో తప్ప నాస్తి అని పెట్టుకోవద్దు. ఎప్పుడు కూడా మన వాళ్ళు ఎలా చెప్పారంటే నిండుకున్నాయి అంటారు, లేదని అనరు, లేదనే మాట అనరు. పంచదార ఉందా అండి అంటే పంచదార లేదండి మనం అనేస్తాం, వాళ్ళు లేదనరు, నిండుకున్నది అంటారు. అంటే శూన్యవృత్తి వద్దని, ఇది లేదు అది లేదు శూన్యవృత్తి వద్దని. ఒకసారి ఓ దేవత ఓ గృహస్థుడికి చెప్పింది, నువ్వు దరిద్రుడు అయిపోతావని చెప్పింది. అంటే నాకు కొంచెం సూచన ఇస్తావా, ఇప్పుడు దరిద్రుడు అయ్యే ముందు కొంత సూచన ఇస్తే నేనేదో ఒకటి రెండు ప్రికాషన్స్ తీసుకుందుకు వీలు పడుతుంది, సడన్గా దరిద్రుడు అయిపోతే మరీ ఎక్కువ కష్టమైపోతుంది. అంటే సరే అయితే నీకు సూచన ఇస్తాను, ఇప్పుడే ఇచ్చేస్తాను ఆ సూచన. ఏ రోజునైతే నీ భార్య సూర్యోదయం తర్వాత నిద్రలేచి, అంటే పెందరాళ నిద్ర లేవదనమాట, ఆ జుట్టంతా విరబోసుకున్న జుట్టుతో దంతధావనం కూడా లేకుండగా ముఖాన్ని బొట్టు చెరిగిపోయి ఉంటుంది, బొట్టు ఉండదు, నలిగిపోయిన వస్త్రములతో పళ్ళుతో అలా బాత్రూముకి పోయి స్నానం చేసి బయటికి రావాల్సిన మనిషి అలాగే బయటకు వచ్చేసి, ఎరా నౌకర్లు చాకర్లు ఎక్కడ చచ్చారు, ఎవళ్ళు లేరేమిటి, ఇక్కడ కాఫీ లేదు, ఇది లేదు అది లేదు అని, లేదు లేదు లేదని 4 సార్లు 5 సార్లు అంటుంది. అలా అంటుందా నీ భార్య అంటే ఎప్పుడు అందండి అని. సరే అలా అంటుందో రోజునే, ఏ రోజున అలా అంటుందో, ఇంకా అది నీ యొక్క సంపద యొక్క పతనావస్థ అని చెప్పేసి ఆ దేవత అంతర్ధానం అవుతుంది. ఓ రోజున సడన్గా వీడు సంధ్యావందనం చేసుకుంటుంటే ఆవిడ అలా అంటుంది బయటకు వచ్చి, ఆ రోజు ఏదో అలసిపోయి రాత్రి క్లబ్కు వెళ్ళొచ్చేప్పటికి ఆలస్యం అయ్యి ఇలా అంటుంది అనమాట. అంటే వీడు వెంటనే కారు ఒకటి తీసుకొచ్చి దాంట్లో కొన్ని వస్త్రాలు ఇతర ఖరీదైన వస్తువులు నగలు డబ్బు పెట్టేసి ఈవిడిని కూతుర్ని కొడుకుని కారులో కూర్చోబెట్టేసి పుట్టింటికి పోమంటాడు, పుట్టింటికి పంపించేస్తాడు. అంటే ఏమిటి సడన్గా పుట్టింటికి పంపిస్తున్నాడు, నోరు మూసుకుని ఎక్కేసి వెళ్ళిపోండి అంతే, నీకు ఇంకా ఏమైనా తీసుకోవాల్సిన ఉంటే తీసేసుకుని డిక్కీలో పెట్టుకుని వెళ్ళిపోండి, ఇంకెక్కడ ఏమీ మీది అవ్వదు, అంతా పోతుంది. అంటే ఆవిడ భయపడిపోయి వెళ్ళిపోతుంది. వీడు ఓ పాత చెంబు భిక్షకి పాత వస్త్రం కట్టుకుని సన్యాసం తీసేసుకుంటాడు. ఈ లోపల శత్రు రాజు యొక్క సైనికులు వచ్చి వీడి మహల్ని ఆక్రమించేసి మొత్తం ప్రాపర్టీనంతని కాన్ఫిస్కేట్ చేసేస్తారు. బాగుందా? కాబట్టి లేదు 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 అనకూడదు, ఉందనే అనాలి. పూర్వం వైశ్యులు ఇటువంటి వాటిల్లో చాలా జాగ్రత్తగా ఉండేవారు. అంచేతనే చింతపండు ఉందాయా, చింతపండు ఉందా అండి అంటే లే, చింతపండు ఉందా అంటే బెల్లం ఉందని చెప్తాడు. అంతే తప్ప చింతపండు లేదు అని చెప్పడం, బెల్లం ఉంది అని చెప్తాడు. ఈవెన్ అమెజాన్ డాట్ వాడు కూడా ఇదే చేస్తాడు, వాడు వీరు ఫలానా వస్తువు కావాలని అడిగితే అది లేదు అని చెప్పడు, ఇంకేమేమో ఉన్నామని చూపిస్తాడు, మనకు కావాల్సింది ఉండదు అక్కడ. అంటే వాడు లేదు అని వాడు చెప్పే పద్ధతి, ఇదే పద్ధతి అవలంబిస్తున్నాడు వాడు. కాబట్టి శూన్యవృత్తి మంచిది కాదు, లేదనకూడదు. మన దగ్గరికి ఎవరైనా వచ్చేదైనా సహాయం అడిగారనుకోండి, దాన్ని లేదు అనకూడదు. వాడిని రిక్తహస్తాలతో పంపించకూడదు, వాడి చేతులు ఏదో పెట్టి పంపించాలి. కొన్ని వాడి అపేక్ష అంతా కాకపోయినా ఎంతో కొంత ఇచ్చి పంపించాలి. ఎవరిని ఉత్తిజతులతో పంపించకూడదు. అసలు ఆ శూన్యవృత్తిని దగ్గరికి రానివ్వద్దు. మీరు శూన్యవృత్తిలో పడిపోతే ఇంకా అదే అలవాటు అయిపోతుంది. లేదు లే, ఇది లేదు అది లేదు, పో అవతలకి, నువ్వు నా దగ్గర కాకూడదు, లేదు అది లేదు ఇది, ఇలా తయారవుతాడు. ఆ మాట వద్దు. ఆ శూన్యవాదుల యొక్క ధోరణి ఇలాగే ఉంటుంది, అది వద్దు, దానివల్ల జడత్వం వస్తుందని ఆయన అంటున్నాడు. వాట్ ఎవర్, ఇప్పుడు అభావము జడమా చేతనమా అంటే జడమనే చెప్పాల్సి ఉంటుంది. ఇక ఇంతకుముందు నేను చెప్పాను, మీకు ఎప్పుడు మనస్సులో క్లేశం అనిపించినా
భయమని భయానికే ఉంది, భయపడడానికే ఉంది. బెంగ భవిష్యత్తు ఏమవుతుందో అని బెంగ అలాంటిది అనిపించినా, కష్టం అనిపించినా, లేకపోతే ఒక ఇబ్బందే కావచ్చు, తిండి విషయంలోనో మరో దాని విషయంలోనో ఏదైనా ఇబ్బంది కావచ్చు. వయస్సును బట్టి కొంచెం పెద్ద వయస్సు వాళ్ళకి శరీర ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బంది ఉండొచ్చు. ఇటువంటి కఠిన పరిస్థితి ఎప్పుడు వచ్చినా, చిన్నది కానీ పెద్దది కానీ, మీరు వెంటనే దాని గురించి ఆలోచించడం మానేసి యూ అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్, నేను సచ్చిదానంద స్వరూపుడను, చిదానంద రూప శివోహం శివోహం అని అనుకో. అనుకుని ఆ తర్వాత వాట్ ఎవర్ నీడ్స్ టు బి డన్ నీడ్స్ టు బి డన్ అవ్వాల్సిందేదో అవుతుంది. చిదానంద రూప శివోహం శివోహం అని అనుకో. నేను ఒకసారి భద్రాచలంలో ఉన్నా, పర్స్ లేదు, నేను శరీరము నా చేతి సంచి మిగిలింది, పర్స్ లేదు, ఏం చేయడం? రాజమండ్రి వెళ్ళాలి. అప్పుడు ఇంక దేవుడు రాముణ్ణి చూసేశాను, ముందు గోదావరిలో స్నానం చేసేసాను, దానికి డబ్బులు కట్టక్కర్లేదు. దేవుణ్ణి సర్వదర్శనంలో అప్పుడు జనం ఎక్కువ ఉండేవారు కాదు, అప్పుడు అప్పట్లో ఆ దేవాలయాన్ని పునరుద్ధరణ చేసేవారు, జీర్ణ పునరుద్ధరణ. అంచేత బయట ఒక షెడ్ వేసి దేవుణ్ణి అక్కడ పెట్టారు ఓపెను. ఆ దేవుణ్ణి చూడడం అయిపోయింది, అక్కడికి ఆ పని పూర్తి చేసేసాను. ఇంక ఇప్పుడు రాజమండ్రి వెళ్ళాలి. భద్రాచలం నుంచి రాజమండ్రి వెళ్ళాలంటే కోనవరం బస్సు ఎక్కి వెళ్ళి, కోనవరం దగ్గర లాంచీ ఎక్కి రాజమండ్రి వెళ్ళాలి. అది స్కీమ్. భద్రాచలం టు రాజమండ్రి లాంచీలు అప్పుడు లేవు, కోనవరం నుంచే ఉన్నాయి. అడిగాను కోనవరం బస్సు ఎంత, 6 రణాల టికెట్ అని చెప్పాడు. లాంచీ టికెట్ ఎంత అని కనుక్కున్నా, అంటే 8 రణాలు 1/2 రూపాయి, అంటే 1 రూపాయిలో ఆ రోజుల్లో 1 రూపాయిలోపు ఉంటే మీరు రాజమండ్రికి చేరుకోవచ్చు. నాకు అప్పుడు గుర్తుకొచ్చింది, మన సంచి అడుగునో లేకపోతే ఆ చొక్కాలోనో ఎక్కడో ఏవో చిల్లర ఏదో పెట్టినట్టు గుర్తు అని తీసి చూశా, మొత్తం సామానంతా తీసి చిల్లర బయటపడింది. ఆ చిల్లర 14 గణాలు ఉంది. సరే, ముందు దీన్ని ఇలా అట్టే పెడితే డేంజర్ అని వెళ్ళి ఆ కోనవరం బస్సు టికెట్ ఒకటి, మధ్యాహ్నం 2 గంటలకి బస్సు టికెట్ కొనేశాను. లాంచీ టికెట్కి డబ్బులు అక్కడికి వెళ్ళిన తర్వాత 1/2 రూపాయి, ఇంకా మన దగ్గర పైసలు అంటే 1 పైస కూడా లేదు, భోజనం లేదు, ఏమీ లేదు. ఎవరినో అడిగాను, ఏమంటే భోజనం ఏదైనా ఏర్పాటు చేయగలుగుతారా అని పూజ అని అడిగాను. ఏ వెళ్ళండి వెళ్ళండి అన్నాడు. సరే, ఇంకా అక్కడ ఇంకా ఆ ప్రయత్నం కూడా మానేశాను. గోదావరి జలములను త్రాగి, ఆ రోజుల్లో నీళ్లు అలాగే తాగేవారు, ఇప్పటిలాగా బాటిల్స్ అవి ఉండేవి కావు, ఆ జలములనే త్రావి కోనవరం బస్సు వరకు వేచి ఉండి ఆ బస్సులో కూర్చుని భద్రాచలం కోనవరం వెళ్ళి ఆ రాత్రి లాంచీ వాడిని అడిగాను, టికెట్ కొనేసి అడిగాను, 8 గంటలకి తెల్లవారుజామున 5 గంటలకి బయలుదేరుతున్నాను అన్నాడు. నేను లాంచీ డెక్క మీద పడుకుంటాను రా అన్నాను, పడుకోమన్నాడు. ఆ లాంచీ డెక్క మీద సంచి తల కింద పెట్టుకుని పడుకొని వేసవికాలం తెల్లవారుజామున గోదావరిలో స్నానం చేసి మళ్ళీ లాంచీ మీద పడుకుని లాంచీలో కూర్చుని రాజమండ్రి వెళ్ళేప్పటికి 4 అయింది. అప్పుడు ఎవళ్ళ ఇంటికో వెళ్ళి ఫోన్ చేశాను. ఈ సమయం అంతా కూడా నాకు గుర్తుండి నేను దుఃఖించలేదు, ఇబ్బంది పడ్డానే తప్ప దుఃఖించలేదు. అంటే చేలో మనం సచ్చిదానంద స్వరూపులము, ఇబ్బంది పడుతూ దుఃఖమును కూడా అనుభవిస్తూ ఉంటే డబుల్ పనిష్మెంట్ అయిపోయిందిగా. ఇబ్బంది పడలేదు మనం సచ్చిదానంద స్వరూపులము, కానీ చెల్తా హే చల్తీ కనాం గాడి, ఆ చెల్లర దొరికింది కదా, భగవంతుడు మరి ఏదో ఉపాయం చూపించాడు కదా, భోజనానికి భగవంతుడు ఎసరు పెట్టాడు. సరే కానీ నాకు గుర్తులేదు, ఏది తిన్నట్టు గుర్తులేదు. కాబట్టి ఏవో కష్టాలు వస్తాయి, ఇటువంటి ఫిజికల్ ఇన్కన్వీనియన్సెస్ ఏవో వస్తాయి. నేను సచ్చిదానంద స్వరూపుడను అని గుర్తు చేసుకోవాలి. అది ప్రిటెన్షన్ అవునా కదా, ఇట్ ఈజ్ నాట్ ప్రిటెన్షన్. ఇంత శాస్త్రం చదివి వాడు ప్రిటెన్షన్ అనుకుంటే ఇంకంతకంటే మూర్ఖత్వం ఏమి ఉండదు, అది ప్రిటెన్షన్ కాదు. ప్రిటెన్షన్ అని మీరు అనుకుంటే ప్రిటెన్షన్ ఏమవుతుంది, భావవృత్యాహి భావత్వం, ఇట్ ఈజ్ నాట్ ప్రిటెన్షన్, దట్ ఈస్ ది ట్రూత్. యూ చెక్, యూ ప్రూవ్ ఇట్, యూ ప్రూవ్. హౌ కెన్ ఐ ప్రూవ్? యూ ప్రూవ్, యూ ప్రూవ్ టు యువర్ సెల్ఫ్. నువ్వు సచ్చిదానంద స్వరూపుడు అవునో కాదో నువ్వు ప్రూవ్ చేసుకో. నీకు ప్రూవ్ అవ్వట్లేదు, వెళ్ళి గోండ్ జంప్ ఇన్ ది లేక్. There is no proof for it.
యు హౌ టు ప్రూవ్ ఇట్ యువర్ సెల్ఫ్. కాబట్టి నీకు ప్రూఫ్ అవ్వట్లేదంటే ఇంకొంచెం శ్రవణం చేయమని సలహా చెప్తాను, అంతకంటే నేను చేయగలిగింది ఏముండదు. కాబట్టి మీ సచ్చిదానంద స్వరూపత్వాన్ని మీరు ఎప్పుడూ డినై చేసుకోవద్దు. ఏమండి సచ్చిదానందం నేను అంటారు, ఏమిటండి సంసారంలో విశ్రాంతి లేదు, ఎక్కడా సుఖం లేదు. డోంట్ ఎవర్ సే దాట్. యు సే దాట్ నీ గొయ్యను నువ్వే తవ్వుకున్నట్టు, ఆ గోతిలో పడతావు, వెళ్ళి సంసారంలో పడిపోతావు. డోంట్ డూ దాట్ బికాజ్ నీ సచ్చిదానంద స్వరూపం ఇట్ ఈజ్ వెయిటింగ్ దే, ఇట్ నెవర్ డినైస్ యూ, ఓన్లీ యూ డోంట్ డినై దాట్. అస్తి బ్రహ్మేతి చేత్ వేద సంతమేనంతతో విదురితి. యూ డోంట్ డినై దాట్. ఇఫ్ యూ డోంట్ డినై ఇట్, ఇట్ నెవర్ డినైస్ యూ. దీన్నే ద స్టోరీ ఆఫ్ ది ప్రాడిగల్ సన్ ని బైబిల్లో కూడా చెప్పారు. ప్రాడిగల్ సన్ అంటే దారి తప్పిన కొడుకు, అంటే తాగుళ్ళు తిరుగుళ్ళు ఇవన్నీ నిగమ శర్మ వృత్తాంతంలాగా. ఎప్పుడైనా విన్నారా నిగమ శర్మ పేరు ఏదో కావ్యంలో? వాడు దారి తప్పినవాడు. లీలాశుకుడు కూడా అలాంటి వాడే, దారి తప్పినవాడు. కానీ వాడు కనుక తప్పు తెలుసుకుని ఈ దారి మనం వెళ్ళదగ్గది కాదు అని దాని మీద 10 ఏళ్ళో 20 ఏళ్ళో వెళ్ళాడు ఆ దారిలో, దానిని విడిచిపెట్టి సన్మార్గంలోకి ఆత్మ మార్గంలోకి వస్తే వెంటనే హీజ్ వెల్కమ్, వెంటనే నో కంప్లైంట్స్. ఎరా ఇంతకాలం ఏం చేసావు? నో, నోబడి విల్ సే దాట్. ఇంతకాలం ఏం చేసావు నువ్వు? యూ ఫస్ట్ పే పనిష్మెంట్ దెన్ యూ విల్ కమ్. నో, ప్రాయశ్చిత్తం చేయి అప్పుడు, అది కర్మకాండ, నాట్ విత్ ఈశ్వర. ద స్టోరీ ఆఫ్ ది ప్రాడిగల్ సన్. వీడు వెనక్కి రాగానే తండ్రి తలుపు తీస్తాడు. స్టోరీ, వీడు కనపడతాడు, తండ్రిని తిరస్కరించి అవతలకు పోయినవాడు. వాడిని చూడగానే తండ్రి, నాన్నరా లోపలికి రా, ఏమిటిరా స్నానం చేసావా, కాఫీ తాగుతావా, ఆరోగ్యంగా ఉన్నావా, నేను మొత్తం నా సంపద అంతా నేను పోగొట్టుకున్నాను అని చెప్తాడు వీడు. ఏం పర్వాలేదు, ఉన్న దాంట్లో మనం కాలక్షేపం చేసుకున్నాం, యూ స్టే విత్ మీ, నా దగ్గర ఏదో కొంత ఉంది, యూ కెన్ అడ్జస్ట్ ఇట్. నేను నీ ఎడల చేసిన అపరాధములు అవన్నీ మర్చిపోను, నేనెప్పుడో మర్చిపోయాను, నువ్వు ఇంకా పెట్టుకుంటావు అని ఈ విధంగా. దట్ ఈస్ ది స్టోరీ ఆఫ్ ది ప్రాడిగల్ సన్. ఆ రకంగా మీ స్వరూపంలో పూర్ణత్వం ఎప్పుడూ ఉన్నది, అది మీరు, అది ఇట్ నెవర్ విల్ డినై యూ, ఇట్ విల్ నెవర్ డినై యూ. మీరు దాన్ని డినై చేయకండి, దాన్ని మీరు యూ టచ్ ఇట్, దాన్ని స్పృశిస్తూ ఉండండి, మీ పూర్ణత్వం మీకు అనుభవానికి వస్తుంది. ఈ పని చేయండి. అటు విషయస్ఫురణము వద్దు, విషయములను సంకల్పించుట వద్దు, సంసార విషయములను సంకల్పించుట వద్దు. యూ హ్యావ్ టు డూ సంథింగ్, డూ ఇట్, బట్ వాటిని సంకల్పిస్తూ కూర్చోవద్దు. తర్వాత ఇటు శూన్యవాదంలోకి పడిపోవద్దు, నీ పూర్ణత్వంలో నీవు నిలిచి ఉండుము. ఓకే, భావవృత్యా హీ భావత్వం శూన్యవృత్యా హీ శూన్యత బ్రహ్మవృత్యా హీ పూర్ణత్వం తయా పూర్ణత్వం అభ్యసేత్. భావవృత్యా ప్రాపంచిక విషయముల సంకల్పముచే హీ నిశ్చయముగా భావత్వం ప్రాపంచికత్వము కలుగును. అంటే వరల్డ్లీనెస్ అయిపోతూ వచ్చేస్తుంది. వరల్డ్లింగ్ అంటారు, వాడు వరల్డ్లింగ్ అవుతాడు. అంటే ప్రపంచ విషయంలో స్మరిస్తూ లంపటుడైపోతాడు, ప్రపంచంలో లంపటుడైపోతాడు. సాధారణంగా జనులు అలాగే ఉంటారు. మోస్ట్లీ పీపుల్ ఆర్ లైక్ దాట్, వెరీ అన్ఫార్చునేట్. శూన్యవృత్యా శూన్యమును తలపోయుటచే హీ నిశ్చయముగా శూన్యత శూన్యత్వమే కలుగును. ఎందుకు శూన్యం, శూన్యం తత్వం ఎలా అవుతుంది? ఇప్పుడు తత్వము ట్రూత్ అవునా? వాట్ ఈస్ ది ట్రూత్? అంటే శూన్యము. దెన్ ఇట్ ఈస్ నాట్ ది ట్రూత్, బికాజ్ శూన్యం కెనాట్ హ్యావ్ ది టైటిల్ ఆఫ్ ట్రూత్.
ట్రూత్ అనేది ఒక విశిష్టం, ఒక విలక్షణ, ఒక ఉన్నదానికి అది గుణం అవుతుందా, లేని దానికి గుణం అవుతుందా? ఇది ఎలా ఉందంటే, వంధ్యాపుత్రుడు పచ్చగా ఉంటాడని చెప్పినట్టుంది. వంధ్యాపుత్రుడు నల్లగా ఉంటాడు, పచ్చగా ఉంటాడు అనే మాట ఉండదు. దానికి ఒక గుణ సంబంధం ఉండదు. అలాగే సత్యము అనే ఒక టైటిల్ పుణ్యానికి ఎందుకు ఉంటుంది? ఉండదు. తత్వము అంటే ఉన్నది తత్వం అవుతుంది తప్ప లేనిది సత్యం ఎలా అవుతుంది, తత్వం ఎలా అవుతుంది? యత్ సత్ తత్ సత్యం శంకరులు. వాళ్ళు ఏమన్నారు? యద్ అసత్ తత్ సత్యం అన్నారు, తత్ తత్వం అన్నారు. వాళ్ళు సత్యశబ్దాన్ని వాడరు, ఎందుకంటే సత్ అనే మాటను వాళ్ళు ఒప్పుకోరు. అస్థి నుంచి వచ్చింది అది. కాబట్టి యద్ అసత్ యత్ శూన్యం తత్ తత్వం అని అంటారు. కాబట్టి ఆ రకంగా దాన్ని ఏదో సమర్థించే ప్రయత్నం చేస్తారు. ఈ మధ్య నాకు అర్థమైంది ఏమిటంటే, వాళ్ళు చెప్పి శూన్యత పూర్ణతయే, దాన్ని కొంతమంది తప్పుగా వ్యాఖ్యానం చేసి అలాగనుకున్నారు తప్పించి. ఒక వర్గం ఉన్నమాట వాస్తవమే, బుద్ధుడు చెప్పిన శూన్యత పూర్ణతయే. బుద్ధుడు అనాత్మను గురించి చెప్పాడు. అనాత్మ, అనాత్తానో ఏదో అనత్తానో ఏదో అంటాడు, అనాత్మను గురించి చెప్పాడు. అనాత్మ అంటే దేహము, ఇంద్రియములు, మనస్సు అని చెప్పాడు. అనత్త చెప్పాడు తప్ప అత్త చెప్పలేదు. అంతేగాని ఆత్మ లేదని చెప్పలేదు ఆయన. పైగా ఆయన చెప్పిన మాటలు ఆత్మ ఉన్నదన్నట్టుగానే కనపడుతూ ఉంటాయి. కొన్ని చోట్ల ఆత్మని ఉన్నదనియే చెప్పాడు, డైరెక్ట్గా కూడా చెప్పినట్టు భాషిస్తుంది. కాబట్టి ఆయన ఆత్మవాదియే, అనాత్మవాది కాదు. అనాత్మని చెప్పాడు, అనాత్మని శంకరులు చెప్పారు, అందరూ చెప్తారు. అనాత్మని నిరాకరించడం కోసం చెప్తారు. నిన్న పాఠంలో చెప్పాను నేను, నెగిటివ్ అండర్స్టాండింగ్ ఈజ్ ది హయ్యెస్ట్ అండర్స్టాండింగ్. పాజిటివ్ అండర్స్టాండింగ్లో మీరు బయలుదేరారనుకోండి, యూ విల్ సూన్ రీచ్ డెడ్ ఎండ్. అది వేళకి తెలియదు, అది ఒక ఫిలాసఫర్కి తెలుస్తుంది. ఇప్పుడు దేవుడు వైకుంఠంలో ఉంటాడు, యూ రీచ్ డెడ్ ఎండ్. అలా కాదండి, వైకుంఠంలో ఎక్కడ ఉంటాడు, ఒక వైకుంఠంలో ఓ వీధిలో ఓ బిల్డింగ్లో ఉంటాడు. అట్ సమ్ పాయింట్ యూ రీచ్ ఎ డెడ్ ఎండ్. ఆ బిల్డింగ్లో ఉంటాడు, బయట ఇద్దరు కాపలా కాస్తూ ఉంటారు, లక్ష్మీదేవి అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటుంది. యూ టెల్, ఇంకా ఎన్ని చెప్పాలో చెప్పు. అయిపోయిందో చెప్పడం, ఇంకేమైనా అన్నీ అయిపోయాయి. యూ హీచ్ ఎ డెడ్ ఎండ్, దట్ కెన్ నెవర్ బీ ఇన్ఫినిట్. వేర్ యూ రీచ్ ఎ డెడ్ ఎండ్, ఇన్ఫినిట్ ఎలా అవుతుంది? ఇన్ఫినిట్ అంటే యు ఆర్ డ్రైవింగ్ ది కార్ అండ్ ఇట్ ఈస్ ఓపెనింగ్ అప్ అండ్ ఓపెనింగ్ అప్ అండ్ ఓపెనింగ్, దట్ ఈజ్ ఇన్ఫినిట్. ఏమన్నా అంతే కదండి, డ్రైవ్ చేయగానే డెడ్ ఎండ్ కనపడితే ఇంకా అది ఇన్ఫినిట్ ఎలా అవుతుంది? ఆ దేవుడు ఎలా అవుతుంది? దెర్ఫార్ బై హోల్డింగ్ ఆన్ టు ది పాజిటివ్ యూ రీచ్ ఎ డెడ్ ఎండ్. డోంట్ డూ దట్ మిస్టేక్, హోల్డ్ ఆన్ టు ది నెగటివ్. సో కాబట్టి ఆ రకంగా సకల ప్రపంచ విషయములను తిరస్కరించి మీ యొక్క పూర్ణత్వమును మీరు యూ రీచ్, యూ కమ్ టు ది పాజిటివ్ బై నెగేటింగ్, యూ కమ్ టు ది పాజిటివ్. కాబట్టి ఆయన అనాత్మ నిషేధం చేసింది, ఆత్మను నెగిటివ్గా అప్రోచ్ అవ్వడం కోసం అనాత్మ నిషేధం చేసుకుంటూ వచ్చాడు అంతే తప్ప, ఆత్మను తిరస్కరించడం కోసం అనాత్మ నిషేధం చేయలేదు. మన వాళ్ళు ఆత్మను ఈ కంట్రీ క్లబ్ వేదాంతిన్స్ ఆత్మ అంటే ఇది ప్రమాణము గలదు మా వద్ద, ప్రమాణంతో మేము ఆత్మను తెలుసుకుంటాము. నీకు తెలిసిందంటే మా గురువు గారికి తెలిసింది. యూ రీచ్ ఇట్ ఎ డెడ్ ఎండ్ దే, గురువు గారు డెడ్ ఎండ్. గురువుగారు ఏమి శాశ్వత కాలం అక్కడ ఉండరు, గురువుగారిని వీళ్ళు సరిగ్గా చూడరు. గురువుగారిని సరిగ్గా చూస్తే ఆయనకి పళ్ళు ఊడిపోయాయి, బీపీ లేదు, షుగరు అధ్వాన్నంగా ఉంది, ఎప్పుడూ హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఉంటాడు, మందులు మింగుతూ ఉంటాడు. ఈ డీటెయిల్స్ చూస్తే నీకు గురువు యొక్క డొల్లతనం బయటపడుతుంది. గురువు అనేది శాశ్వతం కాదు. కాబట్టి ఫిజికల్ బాడీని గురువు అని పట్టుకుని వెళ్లాడడం అంత మూర్ఖత్వం, అదే కానీ ఇంకొకటి లేదు. కాబట్టి డెడ్ ఎండ్ రీచ్ అవుతాడు. గురువు నోస్ ద ట్రూత్, యూ రీచ్ డెడ్ ఎండ్. ప్రమాణ, యూ రీచ్ డెడ్ ఎండ్. దట్ ఈజ్ నాట్ జిజ్ఞాస. డెడ్ ఎండ్కి తీసుకెళ్లేది ఏమంటే ఫిలసాఫికల్ థింకింగ్ ఉండాలా అక్కర్లేదా? సూక్ష్మమైన విచారం లేనివాడికి పాఠం ఏం చెప్తారు మీరు? కాబట్టి నీ పూర్ణత్వాన్ని నీవు అభ్యాసం చేసుకో.
శూన్యమని బుద్ధుడు చెప్పలేదు, బుద్ధుడు ఆత్మవాదియే. అక్కడ మొదలుపెట్టి కథ అంతా చెప్పాను. బ్రహ్మవృత్త్యా పూర్ణత్వవృత్తిచే పూర్ణత్వభావనచే, ఇది బ్రహ్మ అంటే పూర్ణము అని అర్థం, చిదానందరూప శివోహం శివోహం ఆ రకంగా భావన చేసుకోచే, హీ నిశ్చయముగా పూర్ణత్వం పూర్ణత్వము కలుగును. అలాగా మనకు కలుగుతుంది. డబ్బు పోయిందనుకోండి, నేను సచ్చిదానంద స్వరూపుడను అని నువ్వు అనుకో, అని నీకు నువ్వు నచ్చ చెప్పుకో, యు బి ఏ గైడ్ టు యువర్ సెల్ఫ్. డబ్బు పోయింది, ఆ డబ్బు గురించి ఆలోచిస్తుంటే నువ్వు ఏదో నష్టపోయిన ఫీలింగ్ కలుగుతుంది. నేను సచ్చిదానంద స్వరూపుడను అని చెప్పుకుంటే కొని ఫస్ట్ టైం కాకపోయినా థర్డ్ టైమో ఫోర్త్ టైమో పోయింది ఏమీ పెద్ద లెక్కలోది కాదనే ఒక సంకల్పం కలుగుతుంది. పోయింది ఏదో పోయింది, అది పెద్ద విషయం కాదు, లెట్ అస్ టేక్ లివ్ లైఫ్ ఫార్వర్డ్ అనే భావన కలుగుతుంది. కాబట్టి తన పూర్ణత్వాన్ని తాను నిరంతరము భావన చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఏదో ఒకటి మనం అపేక్షిస్తాం, ఈ పని అవుతుందని అపేక్షిస్తాం, వాళ్ళు ఏదో ఈ ఉపకారం చేస్తారని అపేక్షిస్తాం, వాళ్ళు చేయరని లాస్ట్ మినిట్లో వాళ్ళు వెనక్కిపోతారు, అప్పుడు మనం వీ ఫీల్ డిస్ట్రెస్డ్, ఏదో లాస్ అయిపోయినట్టుగా ఫీల్ అవుతాం. ఏమీ లాస్ కాలేదు, నేను సచ్చిదానంద స్వరూపుడను, అమెరికా ప్రయాణం క్యాన్సిల్ అయింది, లెట్ ఇట్ బి, నేను సచ్చిదానంద స్వరూపుడను అనే విషయంలో మార్పే ఉండదు. అలా వీసా వాడు ఇవ్వలేదు, నేను సచ్చిదానంద స్వరూపుడను, వాడు వీసా ఇస్తే ఎంత ఇవ్వకపోతే ఎంత, యూ షుడ్ బి లైక్ దాట్. ఎవరి ఏడుస్తూ కూర్చోవాలి, ఆ పొరపాటు చేయొద్దు. తయా అట్టి వృత్తిచే పూర్ణత్వం పూర్ణత్వమును అభ్యసేత్, అభ్యాసము చేయవలెను. అది కాబట్టి ఆ పూర్ణత్వ వృత్తిని మనం అభ్యాసం చేసుకుంటూ పోవాలి. ఓకే, సో అభ్యాసం చేయడం అంటే ఏమిటి, సత్యమును సత్యమును అభ్యాసం అంటే రిపీట్ చేయమని కాదు, వెన్ టు రిమెంబర్ ద రైట్ థింగ్ అట్ ది రైట్ టైం, దట్ ఇస్ ది అభ్యాస. నీ పూర్ణత్వము ఎడల నీకెట్టి సందేహము ఉండవద్దు. యు కల్టివేట్ దాట్, గ్రో ఇన్ టు ఇట్. తథా తయాని రూపాంతరం, తయా అంటే అతి వృత్తి చేత. సో స్త్రీలింగ శబ్దయా బ్రహ్మాకార వృత్త్యా పూర్ణ. ఓకే, తయాయే బాగుంది, తథా కట్టే. సంస్కృతం లిపిలో యాకి థాకి తేడా లేదు, పెద్ద తేడా లేదు ఆ ప్రింటింగ్లో. ఇప్పుడు ఆ పూర్ణత్వాన్ని చేరుకోవడం ఎలాగా, ఏదైనా సరే ఒక ఒక లక్ష్యమును చేరుకోవాలంటే ఎలా చేరుకుంటారు, మీ మైండ్ అండ్ హార్ట్ దానిలో పెట్టాలి. దీన్ని దీన్ని అంటే యుక్తితో దాన్ని పట్టుకోవాలి, ప్రేమతో దాన్ని పట్టుకోవాలి. దాని ఎందుకు ప్రేమ ఉండాలి, రేషనల్గా కూడా రేషనల్ థింకింగ్తో కూడా దాన్ని పట్టుకోవాలి. తర్వాత స్టడీ రిమెంబరెన్స్ అంటారు, అభ్యసేత్ అంటే చెప్తున్నా, దాన్ని నిరంతరముగా స్మృతి ఎందు పెట్టుకోవాలి, మరుపు రావద్దు, నిరంతరముగా స్మృతి ఎందు పెట్టుకో. మేము ప్లాన్ చేసి వాళ్ళం ఇంగ్లీష్ వొకాబులరీ పెంచుకోవాలని, అప్పట్లో యూనివర్సిటీ ఉన్న రోజుల్లో ఒక కొత్త వర్డ్ వచ్చిందనుకో దాన్ని 4-5 సార్లు వాడడం. మా మిత్రుడు ఉండేవాడు, ఏమిట్రా ఈ వర్డ్ పట్టుకుని నన్ను ఉతికిస్తున్నావు నువ్వు అంటే, అది కొత్త వర్డ్ అవునురా, సరే కానీ. అలాగా ఏదైనా కొత్త వర్డ్ వచ్చిందంటే దాన్ని 4-5 సార్లు వాక్యాల్లో పెట్టేసి వాడడం, సందర్భం కల్పించేసుకుని దాన్ని వాడేస్తూ ఉండడం. ఏమిట్రా నీకేమైంది అంటే కొత్త వర్డ్ నేర్చుకుంటున్నావా ఏమేంటి అవునని చెప్పడం, లైక్ దాట్. సో మీరు డిక్షనరీలో చూసి మర్చిపోయారనుకోండి, ఇంకా దాన్ని పట్టించుకోలేదనుకోండి, అది అలాగే పోతుంది, ఇంకా అది మీ స్వంతం అవ్వదు. దాన్ని పలు పర్యాయములు వాడాల్సి ఉంటుంది, వాడితే అది మీ స్వంతం. కఠినమైన వర్డ్స్ మననమే, మననము నిధిధ్యాసనము, మననమే అభ్యసేతంటే మననం చేసుకో, నిధిధ్యాసనం చేసుకో. అది ఎప్పుడు అది గుర్తుకు రావాలి, అది స్మృతిలో ఉండాలి, అది ఎలాగని అడగద్దు.
ఇక ఎర్నెస్ట్నెస్, దాని మీద ఆ శ్రద్ధ, ఆ ప్రేమ, ఆ కమిట్మెంట్ ఉన్నట్లయితే నీకు తప్పకుండా గుర్తు, నీకు అది బుద్ధికి వస్తుంది. క్వాలిఫికేషన్స్ గురించి ఎంత చేయొద్దు, మీకు ఎర్నెస్ట్నెస్ ఉంటే క్వాలిఫికేషన్స్ వాటంతట అవే వస్తాయి. అవకాశములు ఉంటాయి, అవకాశములు కూడా ఆపర్చునిటీస్ కూడా వస్తాయి. మీకు నేర్చుకోవాలి, ఆ పూర్ణత్వాన్ని మనం స్వంతం చేసుకోవాలి అనే శ్రద్ధ కనుక ఉన్నట్లయితే మీకు అవకాశములు లభిస్తాయి, తర్వాత క్వాలిఫికేషన్స్ కూడా లభిస్తాయి. దీంట్లో మెయిన్ థింగ్ ఏమిటంటే, మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ దట్ అభ్యాస ఏమిటంటే, కాంట్రడిక్షన్ ఉండకూడదు. దట్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నీ పూర్ణత్వాన్ని నువ్వు అభ్యసిస్తూ మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి పాహిమాం పాహిమాం దీనోహం అని మొదలుపెట్టారనుకో, మీకు సంవత్సర శ్లోకానికి అర్థం తెలిపితే పర్వాలేదు. అర్థం తెలిసి, ఓ దేవుడా నేను దీనుడను, ఇది లేకపోతే నా బతుకు వ్యర్థము, ఈ కోరిక తీర్చు, పాహిమాం పాహిమాం త్రాహిమాం త్రాహిమాం అని మొదలుపెట్టారనుకోండి, కాంట్రడిక్షన్ వచ్చిందా లేదా? కాబట్టి మీ పూజలు, మీ ప్రేయర్సు కాంట్రడిక్టరీగా ఉండకూడదు. ఇంత మాత్రం మీరు చూసుకుంటే దాని పేరే అభ్యాసం. భావవృత్యా హి భావత్వం, శూన్యవృత్యా హి శూన్యత, బ్రహ్మవృత్యా హి పూర్ణత్వం, తయా పూర్ణత్వమభ్యసేత్. ఏహి వృత్తిం జహత్యేనాం బ్రహ్మాఖ్యాం పావనీం పరాం, హేతు వృథైవ జీవంతి పశుభిశ్చ సహ సమానరాః. ఆ జహతి అనేది మంచి ధాతువు ప్రయోగం. ధాతువు పేరు చెప్పండి. ఓహాక్ త్యాగే, అంటే ఓ ఇద్వర్ణం, ఓకే, క్ ఇద్వర్ణం, ఓకే. ఓ ఇద్వర్ణం ఎందుకైంది? ఉపదేశే జనునాసిక ఇత్ అనే సూత్రం చేత ఓహాక్ త్యాగే అన్నది ఉపదేశం. ధాతు పాఠంలో ఉపదేశం అది, అంటే పాణిని గారు మొట్టమొదట ఉచ్చరించిన దానికి ఉపదేశము అని పేరు. దాంట్లో ఓ ఆయన ముక్కుతో ఉచ్చరించారు. అది ఎలా తెలుసునంటే, ప్రతిజ్ఞాను నాసిక్యా పాణినీయాహ అనే పరిభాషను బట్టి వాళ్ళకి అలాగా టెక్నికల్గా పెట్టుకున్నారు, ఇది ముక్కుతో ఉచ్చరించిన ఓ అని. కాబట్టి అదే పోతుంది అనునాసిక విద్వర్ణం. హలంత్యం అనే సూత్రం చేత కకార విద్వర్ణం అవుతుంది, హా మిగులుతుంది. త్యాగం అర్థం దానికి విడిచిపెట్టుట, ఓహా. ఇది జుహోత్యాదుల్లో ఉంది. కాబట్టి ద్వంద్వం, ద్విత్వం వస్తూ ఉంటుంది అభ్యాస. కాబట్టి జహాతి అని వస్తుంది. హా దీర్ఘమై హ్రస్వమై, హా బదులు జా వస్తుంది. హ్రస్వ అనే సూత్రం చేత హ్రస్వం అవుతుంది. అభ్యాసే చర్చ అనే సూత్రం చేత జా వస్తుంది. జహాతి సరిపడింది కదా. ఓకే, బహువచనంలో జ్యోంతః వర్తించదు. అదభ్యస్తాత్ అనే సూత్రం చేత అభ్యస్త ధాతువులకి అంతరాదు, అత్ వస్తుంది. జహతి అవుతుంది బహువచనం. చెప్దాం, జహాతి జహీతః జహతి, జహాసి జహీతః జహీథ జహీథ, జహామి జహీవ జహీమః జహీమః. ఈ హల్య ఘోః అనే సూత్రం చేత ఆ పక్కన హలంత ప్రత్యయం ఉన్నప్పుడు ఆ బదులు ఈ వస్తుంది. ఈ హల్య ఘోః ఎటొచ్చి అఘోహ, ఘు సంజ్ఞ కలిగిన ధాతువులకు ఇది వర్తించదు. ఘు అని సంజ్ఞ ధా ఇలాంటి ధా మా పా ఇలాంటి ధాతువులు ఐదో ఆరో ఉన్నాయి, వాటికి ఘు అని పేరు. ఎవరా ఇది ఇంట్రికేట్గా, ఎంత ఇంట్రికేట్గా ఉందో చూసారా? ఇది ధాతు పాఠం, అదే తెంగంతం చదివితే ఇవన్నీ తెలుస్తాయి. నేను చెప్పింది తెంగంతం, నేను పూర్తిగా మరిచిపోగా మిగిలి ఉన్న ఒకటి రెండు ముక్కలు చెప్పాను. దాన్ని బట్టి మీరు తెంగంతం అభ్యాసం చేసినట్లయితే అది ఏ లెవెల్కి పోతుందో మీరు చూసుకోండి. కాబట్టి అది జహతి, ఒక మంచి ధాతువు.
ये ही वृत्तिम जहति एनाम ब्रह्माख्याम पावनीम पराम ते तु वृथा एव जीवन्ति पशुभिः क्या समाह नराः. వీళ్ళు ఏం చేశారంటే, ఈ ద్వైతులు వాళ్ళు ఫిలాసఫర్స్ కాదు, మతానుయాయులు అంటే విశ్వాస ప్రధానమైన జీవితం గడిపేవారు. నమ్మకం తప్ప వాడికి ఫిలాసఫీ అంటారు. అంధవిశ్వాసం తప్ప ఇంకేం లేదు. మొన్న నేను రసం మామిడి పండు తింటున్నా, తింటుంటే నేను ఎంత ప్రివెంట్ చేసినా ఆగకుండగా ఆ రసము ఇక్కడి నుంచి ఇలా వచ్చింది. అప్పుడు నాకు ఒక పాశురం గుర్తుకొచ్చింది. ఆ పాశురం అంటే తమిళంలో ఉంటుంది, దాని అర్థం ఏంటంటే, ఓ కృష్ణ నిద్ర లేవయా. కృష్ణుడు నిద్ర లేవడం, వీడు నిద్ర లేవడం కాదు, వీడు ముఖం ఇచ్చా. వీడు నిద్ర లేవాలి కానీ కృష్ణుడే, కృష్ణుడు నిద్రపోండి. ఆత్మ నిద్రపోతుందిరాయా, ఆత్మ నిద్రపోతుందా, సూర్యుడు నిద్రపోతాడన్నట్టు లేదు ఇది, ఎవడికి చెప్తారు. సో లే, నీకోసం ప్రత్యేకంగా పొంగల్ తయారు చేసి పెట్టాము. ఏదోదో ఉంటుంది, నేను పర్సనల్ పారాఫ్రేజింగ్. ఆ పాశురం అంతా నాకేం గుర్తు, నేను విన్న చెప్తున్నా. ఆ పొంగల్ తింటూ ఉంటే ఆ నెయ్యి, మేము ఎంత నెయ్యి వేసామంటే ఆ నెయ్యి అలాగ పొంగి పొరలిపోయి ఇలాగ మోచేదాకా వచ్చేస్తుంది అని ఆ పాశురంలో రాశాడు. అనుభవంతో రాశాడు, అనుభవం. అప్పుడు అలాంటి తయారు చేసాం, నెయ్యి బాగా వేసి నెయ్యి నేతి మిఠాయిలు పొలారెడ్డి స్వీట్లు అన్నట్టుగా. నువ్వు లేదో నిద్ర లేపుతాడు. అప్పుడు నేను అది విన్నప్పుడు అతిశయోక్తి ప్రధానం ఇది, ఇక్కడ నెయ్యి ఇక్కడ కిందకు వస్తుందని అనుకున్నా. అతిశయోక్తి కాదు అది, అనుభవోక్తే. ఎందుకంటే రసం మావిడి పండు తింటుంటే ఎంత ఆపినా అది అలాగ కిందకు వచ్చేస్తుంది, వారిని తస్తుంది, ఇది పాశురం నుంచి వచ్చింది అని. ద్వైతం, దేవుడు వేరు నేను వేరు, ముందు సెపరేట్ చేసేస్తాడు తర్వాత కలిపే ప్రయత్నం చేస్తాడు, కాంట్రడిక్టరీ. దేవుడు వేరు నేను వేరు, కానీ దేవుడికి నేను దగ్గరైపోతాను. నువ్వే కదా సెపరేట్ చేసింది, దేవుడు వచ్చి సెపరేట్ చేశాడా, నువ్వే సెపరేట్ చేసి దేవుడు వేరు నేను వేరు, నేను ఇక్కడ ఉన్నాను దేవుడు వైకుంఠంలో ఉన్నాడని నువ్వు సెపరేట్ చేసి మళ్ళీ దగ్గర అవడం ఏంటి? అబ్బబ్బా, ఈ ద్వైతులు ఉన్నారే, వీళ్ళు శృతిని పూర్తిగా తుంగలో దొక్కి లేకపోతే తిరస్కరించి ఆ పూర్ణత్వాన్ని నిరాకరించి నేను దాసుడను అని చెప్తూ ఉంటాను. దాసోహం దాసోహం, అడి ఏంటంటే ఏమిటి నేను అనే, దాంట్లో నేననే మాట ఎక్కడుంది? ఏను దాసోహం అహంలో ఉందిగా, ఇంక నేను అక్కర్లేదు. అడి ఏం దా అంటే తమిళ సంస్కృతం మిక్సు, అడి ఏం దాసోహం అనే అని అలాగే ద్వైతాన్ని పెట్టి ఆ పూర్ణత్వాన్ని తిరస్కరిస్తారు. బ్రహ్మపూర్ణుడవుతాడు తప్ప నేను ఎక్కడ పూర్ణుడవుతాను? నేను ఎప్పుడు అభాగ్యుడను, అయోగ్యుడను, పాపిని, దాసుడను? నాకు పూర్ణత్వం ఎక్కడి నుంచి వస్తుంది? పూర్ణత్వం నీదే సుమా అని అలాంటి ద్వైతాన్ని పెడతాడు. దానికి దృష్టాంతం ఏం చెప్తాడంటే, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి, కలెక్టర్ గారు మీరు నేను ఒక్కటే, నేనే కలెక్టర్ని, మీరు కొంచెం పక్కకి జరగండి, నా సీట్లో కూర్చుంటే నా నిన్ను జైల్లో పెడతారు అని దానికి దృష్టాంతం. వీటి దృష్టాంతం బట్టి ఇలాంటి అసలు దేవుణ్ణే వీడు ఈ దృష్టాంతం నుంచి పట్టుకొచ్చాడు. పట్టుకొచ్చి ద్వైతాన్ని నిలబెట్టడం కోసం మళ్ళీ అదే దృష్టాంతాన్ని ఉపయోగిస్తాడు. శృతిని తిరస్కరించి ఈ రకంగా ద్వైతంలో పడి కొట్టుమిట్లాడుతూ ఉంటారు. వాళ్ళ బ్రతుకు వ్యర్థం. ఎందుకంటే మనిషే పుట్టినందుకు ఆ సత్యాన్ని తెలుసుకోవాలి. ఆ సత్యాన్ని తెలుసుకోకుండా ఆ ఛాన్స్ పోగొట్టుకోకూడదు. ఇట్స్ ఎ గ్రేట్ ఛాన్స్, జీవుడికి వచ్చిన గొప్ప ఛాన్స్ ఇది. మహతి వినష్టి, తెలుసుకోలేకపోతే అంటే ఆ ఛాన్స్ని మీరు వదిలేసుకుంటే, లెట్ గో ది ఛాన్స్,
ప్రతి ఎహచేదవేది దథ సత్యమస్తి నచేదిహావేదీన్ మహతి వినష్టి. ఆ ఛాన్స్ను వదులుకోకూడదు. కానీ వీళ్ళు వదిలేసుకుంటారు. వీళ్ళు ముందే ఓ గడ్డ ఓ గొయ్యి తీసుకుని అంటూ కూర్చుండిపోతాడు. ఇంకా వాడిని పైకి తీసుకురావడదామని ఎవడు ప్రయత్నించినా వాడు పైకి రాడు, వాడు అక్కడే కూర్చుంటాడు. ఒక అతను మా చిన్నప్పుడు గొయ్యి తీసుకుని దాంట్లో కూర్చుని జపం చేయడం మొదలుపెట్టాడు. కాలవగట్టిన కాలవగట్టి అంటే ప్రభుత్వం పోరంబో ఒక ల్యాండ్, అక్కడ గొయ్యి తీశాడు. కోనసీమలో కాలవగట్టి గొయ్యి తీయడం కష్టం కాదు, సాఫ్ట్ సాయిల్. ఆ గొయ్యి తీశాడు, దాంట్లో కూర్చుని జపం చేసుకోవడం మొదలుపెట్టాడు. ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి వీళ్ళు వచ్చేస్తారుగా, జనాలు పరిగెత్తుకుంటూ వచ్చేశారు. పేరు శివయ్య అతని పేరు. ఇప్పుడు ఎక్కడో ఉండే ఉంటాడు, నాకంటే కొంచెం వయస్సులో చిన్న, నాకు మిత్రుడు కూడా శివయ్య. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు. అప్పుడు అందరూ వచ్చేశారు. వచ్చేస్తే నీకు టెంపుల్ కట్టిస్తామన్నా. టెంపుల్ కట్టిస్తామంటే అతను చెప్పాడు, మీరు నాకు టెంపుల్ కట్టడం మాట లాంటి పెట్టి ఒక గొయ్య సిమెంట్ గొయ్య మెట్లతో కట్టమని చెప్పాడు. వాళ్ళు సిమెంట్ గొయ్యి ఒకటి కట్టారు మెట్లతోటి. అక్కడ చక్కటి పరుపు పరుపు మంచి ఏమంటారు దాన్ని దిండు, మంచి దిండు పరుపు గట్టిది వేసుకుని ఆ సిమెంట్ గొయ్యిలో కూర్చుని జపం చేస్తూ ఉండేవాడు. మొత్తానికి గొయ్య బుద్ధి పాలిచ్చుకున్నాడు కాదు, అది చెప్పొచ్చేది. మామూలు గడ్డపారతో గొయ్యి తీసి కొంచెం ఇలా దులిపేసుకుని కూర్చుని జపం చేసేవాడు. డబ్బు వచ్చినప్పుడు సిమెంటుతోటి గొయ్య కట్టి దాంట్లో మంచి ముఖమలు పరుపులు వేసుకుని దాంట్లో కూర్చుని జపం చేశాడు. మొత్తానికి గొయ్య బుద్ధి పాలిచ్చుకున్నాడు కాదు. అలాగా వీళ్ళు దేవుడు వేరు, నేను వేరు, నేను దాసుణ్ణి. వీడు దేవుడి పేరు చెప్పి బాగా డబ్బు సంపాదిస్తూ ఉంటాడు, భోగాలు అనుభవిస్తాడు, పెద్ద ప్రసాదంలో ఉంటాడు. మళ్ళీ దేవుడి దగ్గరికి వచ్చి నేను దాసుణ్ణి అంటూ ఉంటాడు. దాసుడు ఎందుకయ్యావు, నువ్వు బాగానే సంపాదించావుగా, మంచి బిల్డింగ్లోనూ దాంట్లోనూ ఉంటున్నావు, నీ చుట్టూ కొంతమంది శిష్యులు కూడా చేరారు, కార్లలో ప్రయాణం చేస్తున్నావు, దాసుడివేం పోయే కాలం బాగానే ఉన్నావు కదయ్యా అంటే, కాదు దాసుణ్ణి దాసుణ్ణి అంటూ ఉంటాడు. బికాజ్ ఇట్ ఈస్ పేయింగ్. దాసుణ్ణి అంటూ ఉంటే ఇట్ ఈజ్ వర్త్ వైల్ కదా. నేను పూర్ణుడను అన్నాడు అనుకోండి, ఇట్ డజంట్ పే లైక్ దట్. ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, కలెక్టర్ గారు నేను సిటిజన్ అండి, యు ఆర్ డ్యూటీ బౌండ్ టు డూ మై వర్క్, ప్లీజ్ డూ ఇట్ అన్నారనుకోండి, వాడు అవతలకు పోమంటాడు. లోక దృష్టి కరప్ట్, సిటిజనరీ కదా, సిటిజనరీ ఇస్ కరప్ట్. కాబట్టి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి దాసోహం దాసోహం అంటూ ఉన్నాం. ఇది సిటిజనరీ ఇస్ కరప్ట్. దేవుడి దగ్గరికి వచ్చి కూడా అదే బుద్ధిని ప్రదర్శిస్తాడు. వీళ్ళ మూర్ఖత్వానికి అడ్డే ఉన్నది, హద్దే ఉన్నది. పశువులు పశుభిష్ట సమానరా అంటే అదేదో తిట్టారనుకోద్దు మీరు. పశువుతో పోల్చినంత మాత్రాన తిట్టేం కాదు. ఏం పశువు మాత్రం ప్రాణి, బ్రహ్మ కూడా అదే. అక్కడ పశుభిష్ట సమానరాహకు అర్థం ఏంటంటే, కట్టెపుచ్చుకుని మీరు ఆవుకి కట్టెను చూపిస్తే అది అవతలకి పోతుంది, పచ్చగడ్డి చూపిస్తే దగ్గరికి వస్తుంది. అది పశువు యొక్క లక్షణం. అలాగే ఆ దేవతలు నీకు కోరికలు తీరుస్తుంటే నువ్వు దేవుడిని ఇంకొంచెం ఎక్కువ పూజ చేస్తావు. కోరికలు తీర్చడం మానేశాడనుకోండి, దేవత ప్రాఫిట్ రాలేదనుకోండి బిజినెస్లో, ఈసారి పూజ ఏముంటుందో ఏముండదు. సినిమాలో, మా చిన్నప్పుడు సినిమాలో రేలంగి, ఓ దేవుడా వెంకటేశ్వర స్వామి, నువ్వు కనుక నాకు ఈ 1 కోటి రూపాయలు లాభం వచ్చి ఇట్లా చేస్తే నీకు ఆకు పూజ చేయిస్తాను అని మొక్కుకుంటాడు. ఆకు పూజ చేయిస్తాడు అంటే ఖర్చు లేని పూజతో చేయిస్తాడు. ఇంతకీ ఆదాయం లేకపోతే వాడు ఆకు పూజ కూడా చేయడు. ఇది పశుభిష్ట సమానరాహ. ఈ ద్వైతమంత నింద్యము హేయము అదే తప్ప మరొకట్లేదు. ఈశ్వరుణ్ణి ప్రస్తుతంలో జీవభావంలో ఉన్నాము, ఈశ్వరుణ్ణి ప్రార్థించుకుంటున్నాము. మేము హృదయంలో ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తాము, బయట పూజించిన హృదయంలో ప్రతిష్ఠించుకుంటాము, ఆ తర్వాత మా స్వరూపమే పరమాత్మ అని తెలుసుకుంటాము అని ఓపెన్ హ్యాండెడ్గా పెట్టుకోవాలి. కానీ ముందే తలుపులు బిగించేసుకుని నేను దాసుణ్ణే, ద్వైతమే సత్యము అని పలికి వాడికి మీరేం చెప్తారు? యే హి వృత్తిం జహతి ఏనాం బ్రహ్మాఖ్యాం పావనీం పరాం
तु वृथा एव जीवन्ति पशुभिः च समाः नराः ये यवरैते एनाम ई ब्रह्माख्याम ब्रह्माने पेरु गला पावनीं पवित्रमु चेसे पराम सर्वोत्कृष्टमैन वृत्तिम भावननु जहति विडिचिपेडतारो ते तु वारैते ही निश्चयमुगा वृथैवा व्यर्थमुगा मात्रमे జీవంతి బ్రతికి ఉన్నారు. వాళ్ళు బ్రతకడానికి విలువేమీ లేదు. ఎందుకంటే ఆత్మ యొక్క పూర్ణత్వాన్ని తెలుసుకోలేకపోయే బ్రతుకు అదేం బ్రతుకది. యా మరియు నరాహ ఆ మానవులు పశుభి పశువులతో సమాహ సమమైన వారు. అన్వయం చెప్దాము. ఏనాం బ్రహ్మాఖ్యాం పావనీం పరాం వృత్తిం జహతి తేతు హి వృథైవ జీవంతి చ నరాః పశుభిః సమాః. ఏహి వృత్తిం జహత్యేనాం బ్రహ్మాఖ్యాం పావనీం పరాం జహత్యేనాం తే తు వృథైవ జీవంతి పశుభిశ్చ సమానరాః. ఏహి వృత్తిం విజానంతి జ్ఞాత్వాపి వర్ధయంతి యే వై సత్పురుషా ధన్యా వంద్యాస్తే భువనత్రయే. ఓం పూర్ణమదః పూర్ణమిదం.